అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు, గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ వారికి అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి భాష్యం ప్రవీణ నేను పోటీ చేయబోతున్నాను. అందరూ దయచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మన ముస్లిం సోదరులు తప్పుదారి పట్టించడానికి కొంతమంది కొన్ని మెసేజ్లు పాస్ చేస్తున్నారు, దయచేసి అవి నమ్మొద్దు. ఎందుకంటే మనం గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగాము. 2004 వరకు అట్లనే, 99-2004 వరకు ఉన్నాము ఎన్డీఏ ప్రభుత్వంలో. అట్లనే 2014-15 మధ్యలో ఉన్నాము. అప్పుడు ఎప్పుడు కూడా దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. మీరు అటువంటి తప్పుడు మార్గాలు, తప్పుడు వాటి గురించి మీరు నమ్మొద్దండి. దయచేసి వారు చెప్తా ఉంటారు, వైసీపీ వారు మరుచల్లటం కోసం చెప్తా ఉంటారు, అటువంటి ఏం నమ్మొద్దు. మన గవర్నమెంట్లో 14-19 మధ్యలో దుర్హాన్ పథకం కానీ లేకపోతే రంజాన్ తుఫాన్ కానీ టయానికి అందాయి, అవునా కాదా? అట్లానే హజ్ యాత్రకి సంబంధించి కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగేది. ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక 19-24 మధ్యలో ఎటువంటి పథకాలు మన ముస్లిం సోదరులకు అందిన దాఖలాలు లేవు. దయచేసి అందరూ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ వారు తల్లి పొరదని తిప్పి కొట్టండి. మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గ్రామానికి సంబంధించి శారీకరణ బిడ్డింగ్ లో ఉందని గ్రామ పెద్దలు చెప్తున్నారు. మన గవర్నమెంట్ రాగానే అది క్లీన్ చేసి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి తెలియజేస్తున్నాను.